దేవీ నవరాత్రిలో మూడవ రోజు అమ్మవారు చంద్రఘంటాదేవిగా కొలువై ఉంటారు. చంద్రఘంటాదేవి స్వరూపంగా గాయత్రి అమ్మవారిని పూజించడం జరుగుతుంది. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీదేవి అమ్మవారే. సకల మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రీదేవి రూపంలో అమ్మను ఆరాధిస్తే అనంత మంత్రశక్తి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని చెప్తారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖములో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెప్తున్నాయి. గాయత్రి ఉపాసన వలన బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రి మంత్ర జపము చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రి మంత్రమే. గాయత్రి మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు. గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు. త్రికాలలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెప్తున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరనేది అక్షర సత్యం. హిందూ ధర్మశాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిన్నిటిలోనూ గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనది. గాయత్రీమాత అలంకరణ రోజున నైవేద్యంగా అల్లం గారెలు, కొబ్బరి అన్నాన్ని నివేదించాలి. పసుపు రంగులోని వస్త్రాలను సమర్పించాలి. గాయత్రి కవచం, గాయత్రి అష్టోత్తర పారాయణ చేయడం వలన విశేష ఫలితాలు కలుగుతాయి.